సమయంలో ఈ కష్టములన్నీ కూడా తెలియపోతాయని చెప్పి వరద విధానాన్ని ఆచరించే విధానాన్ని చెప్పి ఆ దృష్టుడు అదే విధంగా వీరబ్రాహ్మణుడు ఒక దినము సాయంత్రం కూడా వచ్చిరాలని వరదలు చేయకుండగా ఆ వరదం పూర్తి వరకు అక్కడే ఉండి పచ్చదమ్మ పనికి వారు అక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి యొక్క పూజను చూసి బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, పోయే బ్రాహ్మణ చేసిన పూజ ఏమి, ఈ పూజ చేసినా ఏమి ఫలితము కలుగును అని అందులో బ్రాహ్మణుడు చెప్తున్నాడు. పోయి కత్తెరే వాళ్ళ మీరు సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతము చేస్తే అంటే దారిద్ర్యం పోతాయి, దారిద్ర్యం పోటకు మనసులో సంకల్పం చేసుకుని తన కత్తెరను తన మీద పెట్టుకుని ధనవంతుడికి పోయి ఆ ధనవంతులకు ఆ సత్యనారాయణ వ్రతము చేయాలని మనసులో సంకల్పం చేసుకుని సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ డబ్బును తీసుకొని వచ్చి యథాశక్తి అనుసారం సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాడు. ఆ విధంగా సత్యనారాయణ వ్రతములు ఆచరించడం వలన సంతృప్తుడైనటువంటి సత్యనారాయణ స్వామి ఆ వైద్యుడి మీద ఆ వీర బ్రాహ్మణుడి మీద సంతోషించి పూర్వం ఏ విధంగా అయితే ధనవంతులుగా ఉంటాయో అదే విధంగా ధనవంతుల అభివృద్ధి వర్ణించాను. అప్పటి నుండి ఆ కథలను జీవించేవాడు మరియు ఆ వీరబ్రాహ్మణుడు కూడా ప్రతి నిరోపకమారు అనేటువంటి మోడీ చెందు సత్యనారాయణ ఆదరిస్తూ ఇహలోకంలో ఉండేటువంటి సకల సుఖములను భరించి అంత్యమున మోక్షము పొందాను. ఈ విధంగా రెండవ అధ్యాయ సమాప్తము. ఇది శ్రీ స్కాంద పురాణే నివాసంటే సత్యనారాయణ వ్రతకథాయ ద్వితీయోధ్యాయ సమాప్త. బలో సత్యనారాయణ మహారాజకి జై.